గైస్ ఇవాళ ఒక ముగ్గురు యూట్యూబర్స్ గురించి అయితే చెప్తాను, వాళ్ళు మాత్రం ఈ దునియానే వదిలేసి వెళ్ళిపోయారు. నెమర్తిలో మాత్రం నేను చెప్పే యూట్యూబర్ పేరు వచ్చేసరికి రాహుల్ కేకే. కానీ తనకు వచ్చేసరికి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ మాత్రం ఉన్నారు. బట్ అయినా సరే ఛానల్ ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్. రాహుల్ మాత్రం అభిషేక్ వైట్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. అనుకోకుండా బయటకు వెళ్తుంటే ఒక బైక్ యాక్సిడెంట్ చనిపోయాడు. నెమర్తిలో మాత్రం నేను మాట్లాడబోతున్న యూట్యూబర్ వచ్చేసరికి ఫ్రీఫైర్ కోసం ఎంతో చేశాడు. అతనికి వచ్చేసరికి ప్రజెంట్ మాత్రం నియర్లీ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మరి అతను మాత్రం ఎవరో కాదు, మన స్కై లార్డ్ 96. రీసెంట్ గా వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ తో బైక్ రైడ్ కి వెళ్లి యాక్సిడెంట్ లో చనిపోయాడు. స్కై లార్డ్ కనుక ఉంటే ఇప్పటికి ఎప్పుడో ఫ్రీఫైర్ బాగుపడేది. ఫైనల్ గా నెంబర్ 1 లో మాత్రం ఒక యూట్యూబర్ గురించి అయితే చెప్తాను. తను మాత్రం కాలం తీసుకెళ్లేదు, తనే కాలం వెంట వెళ్ళాడు. అంటే కావాలని సూసైడ్ చేసుకుని చనిపోయాడు, అది కూడా ఒక పిల్ల కోసం. ఆ యూట్యూబర్ ఎవరంటే లైక్ అయితే స్టార్ట్ చేద్దాము గాయన్ మర్జుబాయ్. ఒక అమ్మాయిని మాత్రం బాగా లవ్ చేశాడు, ఆ అమ్మాయికి వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ టైంలో గర్ల్స్ మనకి చెప్పే సాకులు ప్రతి ఒక్కరు తెలుసు కదా. తన జీఎఫ్ కి వేరే వాడితో పెళ్లి అయిపోతుంది అన్న మాట విన్న తర్వాత ఇతను మాత్రం చాలా లోన్లీ చేశాడు, డిప్రెషన్ కి గురయ్యాడు. ఆ పిల్లని తట్టుకోలేక తనకు తను ఓన్ గా రైల్ ట్రాక్ కిందకి వెళ్లి చనిపోయాడు. పిల్ల కోసం ఈ సాహసం చేయకండి అమ్మా, పట్టు కావాలంటే కామెంట్ చేయండి.